హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో మీతో నేను ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మేము లంచ్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట కిందికి లంచ్ అయిపోయిన తర్వాత ఏం చేసాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాం తర్వాత ఢిల్లీ చాలా చల్లగా ఉందండి నిజంగా అంటే నేను ఇంత చల్లగా ఉంటుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చల్లగానే ఉంది ఎక్కువగా ఫాగ్ ఉందనమాట బాగా అసలు బయట ఏం కనిపించట్లేదు పూర్తిగా పొగ ఉంది బాగా అది ఇంకా మీరు ఈ వీడియో చూసేయండి ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి క్యాపిటల్ కిచెన్కి వచ్చామన్నమాట చాలా సింపుల్గా పాలక్ పన్నీర్ పరాటా బటర్ నాన్స్ ఆర్డర్ చేసుకున్నాం చాలా లైట్గానే తిన్నాం అనమాట అంటే ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందండి త్రీ థర్టీ అయిపోయింది కదా అందుకని ఆకలి కూడా అంత వేయడం లేదు అందుకని లైట్గా లంచ్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం మేము లంచ్ అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అయ్యామండి పిల్లలైతే కొంచెం ఒక టూ అవర్స్ పడుకున్నారనమాట పిల్లలు పడుకొని లేచిన తర్వాత జస్ట్ అంటే ఇక్కడ హోటల్ సరౌండింగ్స్లో వాక్ చేద్దామని చెప్పేసి బయలుదేరాం ఇప్పుడు టైం ఆల్మోస్ట్ సెవెన్ అయింది ఓకే వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు బయట బాగా చల్లగా ఉందండి అందుకోసం చెప్పేసి వీళ్ళు ఇలా కవర్ చేస్తారనమాట కంప్లీట్గా ఇంకా దగ్గరలో ఏమైనా ఉంటే వాక్ చేసుకొని అలాగా డిన్నర్ కూడా చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చేయాలని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము అసలు మామూలుగా అయితే అసలు బయటికి వెళ్ళే ప్లాన్ అయితే లేదండి అసలు అంటే మేము అసలు ఢిల్లీకి వస్తున్నప్పుడే ఎక్కడికి బయట తిరగకూడదు అనుకునే అనమాట కాకపోతే జస్ట్ అలా వాక్ చేసుకొని వచ్చేద్దామని చెప్పేసి అందుకని ఇంకా వేరే ఏమీ ప్లాన్ చేసుకోలేదు నార్మల్ డేస్లో అయితే మనకి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంది అంటే పక్కన ఒక చిన్న గార్డెనో ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మేము ఆ రిస్క్ కూడా తీసుకోదలుచుకోలేదనమాట అందుకోసం అని చెప్పేసి జస్ట్ వాక్కి వెళ్ళేసి మళ్ళీ డిన్నర్ చేసేసి వచ్చేద్దాం అనుకున్నాం కాకపోతే మాకు బయటకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ దగ్గరలో అసలు ఏం లేవండి షాప్స్ రెస్టారెంట్స్ ఏం లేవన్నమాట జస్ట్ అలా వాక్ చేసుకొని ఎంత దూరం అయినా సరే మనకి వాకింగ్ ఏరియా తప్ప ఇంకేం లేదు మేము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వాక్ చేసిన తర్వాత అక్కడ ఒక కేఫ్ ఉంది ఆ కేఫ్లో కూడా ఏం లేదు శాండ్విచెస్ ఇంకా సాలెడ్ ఒకటే తిన్నాం డిన్నర్కి అలాగా ఢిల్లీలో డే వన్ ఇలా బిజీ బిజీగా అయిపోయిందండి ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా అండి మీకు నిజంగా కంటెంట్ ఉంది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ కూడా నేను మీకోసం మీ ముందుకు తీసుకొస్తాను ఢిల్లీ అయితే ఎంత చల్లగా ఉన్నా ఎంత పొగ ఉన్నా సరే లైవ్లీ ప్లేస్ అండి చాలా బాగుంది చూడ్డానికి చాలా బాగుంది కాకపోతే ఒక రిగ్రెట్ ఏంటంటే నార్మల్ డేస్ అయ్యి ఉండి ఉంటే తిరిగేదానికి కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళం అందులో ఈ టైంలో ఏంటంటే ఢిల్లీలో చాలా కేసెస్ ఉన్నాయని అంటున్నారు కదా అందుకోసం అని చెప్పి బయటకు వెళ్ళడానికి కూడా మేము చాలా భయపడ్డామండి కాకపోతే మాకు ఇంకా తప్పక మాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండి మేము ఢిల్లీ వచ్చాం మీరు నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి రేపటి బ్లాక్ కూడా వస్తుంది వాక్ చేసుకొని డిన్నర్ చేసి వచ్చేసిన తర్వాత మా రూమ్ నుంచి మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను అది మా విండో నుంచి వ్యూ అనమాట అది చాలా బాగుందండి చూడ్డానికి ఎర్లీ మార్నింగ్ నైట్ టైమ్స్లో అయితే నేను ఒక ట్వంటీ మినిట్స్ అయినా విండో దగ్గర కూర్చునేదాన్ని ఇంకా మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్